అందరికీ నమస్కారం లోపల జ్యూస్తో నిండిపోయి తింటుంటే ఇంకా తినాలనిపించే నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన మలై కాజాను అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒకటిన్నర కప్పుల పంచదార వేసి ఒక కప్పు నీళ్లు పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి పంచదార కరిగిన తర్వాత ఫ్లేవర్ ఇంకా కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పావు స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది పాకమేమీ రానవసరం లేకుండా చక్కగా ఉడికి కొంచెం జిడ్డిగా అయితే సరిపోతుంది ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇది చిక్కబడకుండా ఉండడం కోసం కొంచెం నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని మంట హైఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ మరిగించాలి ఇక్కడ వెన్న తీయని చిక్కని పాలు వాడుతున్నాం కాబట్టి ఇలా పాలు కాచేటప్పుడు కాస్త వెన్న పైకి తేలుతూ ఉంటుంది దీనివల్ల కోవాలో ఒక్క స్పూను నెయ్యి కూడా వేసే అవసరం ఉండదు పాలు బాగా మరిగి దగ్గరపడి ఇలా చిక్కగా కోవాలో తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి సాఫ్ట్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి చల్లారిన దీంట్లో అరకప్పు మైదానే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అయితే మైదాని ఒకేసారి వేసేయకుండా కోవాలో ఎంత కలుస్తుందో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ స్వీట్ సాఫ్ట్గా రావడం కోసం పావు స్పూన్ కంటే తక్కువ వంట సోడా వేసుకొని ఇందులో మిక్స్ అయ్యేలా బాగా కలిపి మెత్తని పిండి ముద్ద రెడీ చేసుకోవాలి ఇక్కడ నాకు లీటర్ పాలుతో తయారు చేసిన కోవాలో అరకప్పు మైదా పట్టింది ఇలా చక్కగా కలుపుకున్న ఈ పిండి ముద్ద మీద మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు మూత తీసి దీన్ని మరోసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి అయితే మనం కోవా తయారు చేసేటప్పుడు మరీ దగ్గరగా గట్టిగా అయ్యే వరకు ఉడికించలేదు కాబట్టి కోవాలో ఉండే తేమతోనే పిండంతా చక్కగా కలిసిపోతుంది ఒకవేళ ఇలా కలిపేటప్పుడు పిండి గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల పాలు పోసి కలుపుకోవచ్చు ఇప్పుడు అస్సలు క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా గుండ్రంగా చేసి ఇవి మధ్యలో కూడా చక్కగా వేగేలా బటన్ వేలుతో కొద్దిగా నొక్కి అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టుకుని నూనె కొంచెం మాత్రమే కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసి నెమ్మదిగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వాటంతటా అవే ఇలా పైకి తేలతాయి ఇలా ఇవి తేలిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి అటు ఇటూ తిప్పుతూ వేగనివ్వాలి పిండి కలిపేటప్పుడు సోడా వేయడం వల్ల ఇవి లోపల గుల్లగా ఉండి పాకంలో వేసినప్పుడు జ్యూసీగా అవుతాయి అయితే సోడా మరీ తక్కువ వేస్తే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అలాగని మరీ ఎక్కువ వేస్తే నూనెలో విడిపోయే అవకాశం ఉంటుంది అందుకే పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా వేసుకుంటే సరిపోతుంది అయితే వీటిని లైట్ కలర్లో కాకుండా బాగా ముదురు రంగు వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా చక్కగా వేగిన వీటిని తీసిన వెంటనే పక్కనే ఉన్న పాకంలో వేసి పాకం ఉన్న గిన్నె కింద స్టవ్ ఆన్ చేసి వీటిని రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి సాధారణంగా గులాబ్ జామున్ని పాకంలో వేసి వదిలేస్తాం కానీ వీటిని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టి రెండు పాటు అలాగే వదిలేయాలి రెండు పాటు చక్కగా నానని వీటిని పాకం లేకుండానే సర్వ్ చేస్తారు ఈ పాకం వేస్ట్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వేరే స్వీట్స్ ఏమైనా చేసినప్పుడు వాడుకోవచ్చు ఇవి ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతాయి కాబట్టి బయటే రెండు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు లోపలంతా గుల్లగా జ్యూసీగా ఉన్న వీటిని ప్లేట్లో వేసి పైన పంచదార పొడితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే కోవో ఫ్లేవర్తో కమ్మగా తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ జ్యూసీ మలైకాజా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం చేసిన పొరలు పొరలుగా గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చేలా ఈజీ పద్ధతిలో బాదుషా చేయడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో జల్లెడ పెట్టుకొని ఒకటిన్నర కప్పుల మైదా పిండి వేసి చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా అర స్పూను బేకింగ్ పౌడర్ వేసి చెల్లించుకోవాలి ఇక్కడ నేను చెప్తున్న కొలతలు సరిగ్గా ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్ బాదుషా ఈజీగా చేసేయచ్చు ఇవన్నీ బాగా కలిసేలా చేత్తో ఒకసారి కలిపి కప్పు నెయ్యి వేసి పిండి అంతటికీ బాగా పట్టించాలి నెయ్యి లేనట్లయితే డాల్డా అయినా వేసుకోవచ్చు కానీ నూలు వేస్తే మాత్రం టేస్ట్ బాగుండదు నెయ్యి సరిపడినంత వేస్తే పిండి ఇలా చక్కగా బైండ్ అవుతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని ఉండలు లేకుండా విస్క్ చేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి తర్వాత ఈ పెరుగు నీళ్ళని కొంచెం కొంచెం పిండిలో వేసుకుంటూ చూపిస్తున్నట్లుగా వేళ్లతో కలపాలి బాదుషా గుల్లగా రావాలంటే పిండి అయిపోకుండా ఇలా కలపడం చాలా ముఖ్యం గట్టిగా చపాతీ పిండిలా కలిపితే ఇందులో జిగురు వచ్చి గుల్లగా రాకుండా గట్టిగా వస్తాయి ఇలా ముద్దలా చేసుకున్న పిండిని గట్టిగా నొక్కకుండా నెమ్మదిగా పై పైన విడదీసి మళ్లీ కలుపుతూ రెండు మూడు సార్లు ఇదే విధంగా చేయాలి ఇప్పుడు ఈ పిండిని గిన్నెలో వేసి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ చేయడం కోసం ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పులు పంచదార ఒక కప్పు నీళ్లు పోసి కలుపుతూ ఉడికించాలి పాకం సరిగ్గా ఉడకకపోతే బాదుషాలు వేసిన తర్వాత బాగా మెత్తబడిపోతాయి అలాగే మరీ చిక్కగా అయిపోతే పాకాన్ని సరిగా పీల్చుకోవు ఇది నూనెలా జిడ్డుగా ఉడికిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు అర స్పూన్ యాలకుల పొడి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని ఒకసారి కొద్దిగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు కూడా మరీ గట్టిగా ఒత్తేయకుండా నెమ్మదిగా గుండ్రంగా చేసి మధ్యలో వేలుతో చిన్న హోల్లా చేయాలి పిండి కలిపేటప్పుడు సరిపడినంత నెయ్యి తగినన్ని నీళ్లు పోసి ప్రాపర్గా కలపడం వల్ల ఇవి నూనెలో వేయించకముందే ఇలా పొరలుగా కనిపిస్తాయి ఇప్పుడు కడాయిలో నూనె కానీ కానీ వేసుకుని కొద్దిగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి ఇవి నూనెలో కొంచెం బిగుసుకొని పైకి తేలిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ వేగనివ్వాలి ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి పది బాదుషాలు వచ్చాయి అన్నీ ఒకేసారి కాకుండా ఐదేసి చొప్పున రెండుసార్లు వేయించాను ఇలా వేగిన వీటిని కొద్దిగా వేడిగా ఉన్న పాకంలో వేసి ఒక నిమిషం పాటు ఉంచి వెంటనే తీసేయాలి ఒకవేళ పాకం చల్లారిపోయినట్లయితే మరోసారి కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత బాదుషాలని వేసుకోవాలి ఫెస్టివల్స్కి స్పెషల్ అకేషన్స్కి ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ బాదుషా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్